బ్రహ్మాండంగా ఉందండి. జగనన్న గారికి ముందు నమస్కారం చేస్తున్నాను. మాలాంటి పేదలకు ఇది చాలా ఊహించిందండి. ఇది మేము మాకు సొంత ఇంటి కళ అనేది అసలు మేము అనుకోం. అలాంటిది మేము ఇది తలుచుకుంటుంటేనే మాకు అసలు ఒళ్ళు జలదరిస్తుందండి. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ మాకు మళ్ళీ రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నామండి. ఇదే మేము జగనన్న 30 సంవత్సరాలు పరిపాలన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ అక్క చెల్లెలు అందరూ ఇదే మన ఆకాంక్షతో ఉన్నారండి. ప్రతి ఊర్లో ప్రతి మండలం ప్రతి జిల్లాలో ఇదే ఆడబిడ్డల ఆకాంక్ష. ఇల్లు అనేది ఒక కళ అండి. అది అందరికీ రాదు. అది ఎలాంటిది జగనన్న నెరవేరుస్తున్నారండి. ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అక్క చెల్లెలు అందరి తరపున నేను మరీ జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. జై జగన్. గత ప్రభుత్వంలో ఏమైనా అందుకున్నారన్న ఇల్లు నిలబట్టాలి కానీ? లేదండి, మేము ఎప్పుడు అందుకోలేదండి. అది జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళమన్నారు. మేము జనభూమి కమిటీని కలుసుకుంటాకే అవకాశం లేదండి. అప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు వాలంటీర్ అంటే వ్యవస్థ అంటే అది అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారండి. వచ్చి మీకేం కావాలి మీకు అన్నీ అల్లే అన్నీ సమకూరుతున్నారండి. వాళ్ళు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్స్కి వాళ్ళు కూడా జగనన్నతో పాటు వాళ్ళు కూడా వాలంటీర్ అంటే జగనన్నతో పాటు మేము కూడా వాలంటీర్ని కొలుస్తున్నాం. అదే ఓకే. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేదన్న పరిస్థితి? అసలు మేము ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే అండి అసలు ఒక నెల కాదు 2 నెలలు కాదండి. అసలు మేము ఊహించుకుంటే కష్టం అండి. మధ్య తరగతి వాళ్ళు ఇవాళ మేము మా పని మానుకుని వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళే ఇంటికి వచ్చి అన్నీ మీకు ఇది పలానా టైం పలానా రండి పలానా అంటే చక్కగా వాళ్ళే అన్నీ తీసుకొచ్చి అన్నీ అసలు మాకు తెలియని కూడా చెబుతున్నారండి. చదువు రాని వాళ్ళకు కూడా ఇది ఊరిని అర్థమైంది. వాలంటీర్ వ్యవస్థ అండి. జగనన్న పథకాలు మాకు ఏం తెలియపోయినా అన్నీ వాళ్ళు పోసుకొచ్చినట్టు చెప్పి పలానా టయానికి పలానా సమయానికి వాళ్ళే అన్నీ వచ్చి చెబుతున్నారు. దీనికి అసలు మేము వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్పగా మేము ఎప్పుడు ఊహించుకోలేకపోయాం. ఇలాంటి పరిపాలన వస్తుందని అనుకోలేదండి జనం. ఇలాంటి వ్యవస్థ తెచ్చినందుకు జగనన్న గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాను. మిగతా పథకాలన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయండి. అన్నీ సక్రమంగా అందుతున్నాయి. అన్నీ ఏ మేము రేషన్ అందుతున్నాం. లాక్డౌన్లో అసలు ఇబ్బంది లేకుండా నెలకు 2 సార్లు రేషన్ అన్నీ అందించారు. మాకు ట్యాక్స్ అది ఆటో ఉంటే ఆటో కూడా 10,000 పడినాయండి. పథకాలన్నీ సక్రమంగా ఒక తెలుగుదేశం అని కాదు ఒక ఇదని కాదండి అందరికి అందుతున్నాయి పథకాలు. దీంట్లో కుల మత రాజకీయాలు ఏమి లేవు అందరికి అందుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు మా తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ అందినాయండి ఈ పథకాలు అనేవి. తెలుగుదేశం వాళ్ళకి కూడా అందినాయి. వాళ్ళకి కూడా అందినాయి. వాళ్ళు కూడా ఇబ్బంది ఏం పడలేదండి ఈ జగనన్న ప్రభుత్వంలో. ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి అది ఉట్టిదేనండి. రమ్మానండి. అసలు ఈ 30 లక్షల మంది అందరూ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉంటారు. ఎలా అంటారు వాళ్ళు అంతా అందరూ అన్నీ ఉన్నారు. అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారండి. అది ఉట్టి అది అంటే రాజకీయంగానే కానీ అది ఉట్టి ఎవరు నమ్మరండి ఆ మాట. అది జగనన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళకి వస్తున్నారంటే ఎక్కడ లేదండి. ఒక వాడగట్లో ఉన్నారండి అందరూ వాళ్ళే ఉండరు కదండి. ఒక డివిజన్లో ఉన్నారండి అందరూ వాళ్ళే ఉండరు కదా. అంత ఉట్టి మాట్లాడి చదువుకు రాని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అదంతా రాజకీయం అని. అది ఉట్టిదేనండి. అది అంత అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయండి. ఇప్పుడు గుళ్ళలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయండి వైసీపీ వచ్చిన తర్వాత విగ్రహాలు? లేదండి, జగన్కి ఏం అవసరం అండి. గుళ్ళు దర్శనం చేయాల్సిన పనే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం క్రిస్టియన్ చేద్దామని ఆయన ఏం మతం కాదు. అది అంతా ఉట్టిదేనండి. ఇదంతా ట్రాష్. అదంతా ఎందుకు వాళ్ళు కొడతారు? రాముడి విగ్రహం సీతమ్మ విగ్రహం పగిలిపెడితే మొత్తం అంతా క్రిస్టియన్స్ మొత్తం చేద్దామని ఆయన ఉద్దేశం కాదండి. అంతా ఉట్టిదండి. ప్రతిపక్షాలు కొట్టండి. జగన్ క్రిస్టియన్స్ ఆ ముద్ర వేద్దామని బలమైన కోరిక. అదే జనాలకు అర్థమైపోయింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర. ఎందుకంటే జగన్ క్రిస్టియన్స్ బైబిల్ పట్టి తిరుగుతున్నాడు ఇది అలర చేయాలని అదంతా ప్రతిపక్షాలు కొట్టండి. అదంతా అది అదంతా అందరూ అన్ని మతాలని మనం గౌరవిస్తాం. అది మనం అంతేగాని ఈ రాముడు ఇవన్నీ మనం ఇప్పుడు అందరికి ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాడండి. అందరూ క్రిస్టియన్సే ఉన్నారా? అందరూ హిందువులే ఉన్నారా? అందరూ ముస్లింలు లేరు కదండి. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది అర్థం చేసుకున్నారు అందరూ. ప్రతిపక్షాలు ఎన్నన్నా కానీ ఎవరు నమ్మరండి. అది నమ్మరు. ఓకే. మరి గుళ్ళను కాపాడలేని సీఎం ఉంటే లేకపోతే చంద్రబాబు కామెంట్ చేస్తారు కదా? గుళ్ళను కాపాడాలని జగన్ వచ్చి నైట్ డ్యూటీ చేయలేరు కదండి. ఎవరు బాధ్యతలు వాళ్ళు ఉంటే అది చేయగలుగుతారు. కానీ ఒక అన్ని ఏ జరిగినా కానీ జగన్ కంటగడుతుంది. అది తప్పండి. ఇదివరకే ప్రభుత్వం ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పుడు బోలన జరిగినాయి. అవన్నీ సీఎంగా చంద్రబాబు కంటగట్టలేదు కదండి. ఇప్పుడు కూడా అంతే. ఏది జరిగినా కానీ అది జగన్ కంటగడుతుంది. తప్పండి. అది
అది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అదో దురగతి పాలైపోయింది. టీడీపీ నాయకుల పని ఎక్కువ ఎక్కడైందండి? ఎక్కడ పేదవాడు సుఖంగా నిద్ర తిని పడుకుంటున్నాడు, ఎక్కడ అభివృద్ధి అయింది? సింగపూర్ అని అయ్యని అవన్నీ కళ్ళలో భ్రమలో అవి ఎవరికి చూపించాడు? వాళ్ళకి చూపించాడు. రైతులను సింగపూర్ తీసుకెళ్ళాడు, వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళకే చేశాడు కానీ ఎవరికి చేశాడండి? లాస్ట్లో ఎలక్షన్ రెండు నెలలు ఉందనంగా 10 ఏళ్ళు పసుపు కనిపించాడు. అంతకన్నా ఇంకేమన్నా చేశాడా? ఏమి చేయలేదండి. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరికి వాళ్ళ ఈ జగనన్న ప్రభుత్వంలో లాక్డౌన్లో ఎంత ఇబ్బంది పడ్డారో జనం చూశారు. కానీ పేదవాడు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు, డబ్బులు ఎంత ఇబ్బంది అండి, అన్ని పథకాలు నెలకి ఈ పథకం ఆ పథకం అని ఏమన్నా కానీ 20-30 ఏళ్ళు ఒక్కో ఇంటికి అభివృద్ధి దాని పథకంలో చేకూర్చిన వాళ్ళు ఉండాలండి. ఏం ఇబ్బంది పడలేదు. అన్ని పథకాలు చక్కగా ఆయన ఇస్తున్నాడు. ఇబ్బంది అయినా బొబ్బంది అయినా డబ్బులు లేకపోయినా అభివృద్ధి అంటే ఎక్కడో సింగపూర్ అయ్యి ఆయన చెప్పలా. జనాలను నాడి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన కూడు గుడ్డ ఇవన్నీ అయి చేస్తున్నాడు. అవి మధ్య తరగతి ప్రజలు సంతోషంగానే ఉండాలని నా ఉద్దేశం. దాళ్ళకు టీడీపీ వాళ్ళపై దాళ్ళకు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దాని కారణం వైసీపీ అని చంద్రబాబు అంటారు. లేదండి, అది అంత ఇప్పుడు ఏంటంటే అంటే జగన్ చేసే ఈ పథకాలు చూసి జనంలో ఆ ప్రతిపక్షంలో గొబులు తెగింది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏదో రకంగా అరాచకాలు చేసి అవన్నీ జగన్ మీద నెట్టదామని చూస్తున్నారు. అవన్నీ ఇప్పుడు జనాలందరికీ తెలుసండి. అది చంద్రబాబుది ఇవ్వాలి కాదండి, అది ఫస్ట్ నుంచి అదే నైజమైంది. ఎక్కడ ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే దానికి అడ్డం పడతాం. ఇది అది ఇప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ జగన్ చేస్తున్నాడంటే దీన్ని ఎత్తగట్టు అడ్డుకోవాలని కోర్టులో కేసులు వేపించి అందరు నానా గందరగోళం చేసి ఇప్పటికీ పట్టాలేకుండా అడ్డుకున్నాడు. ఇవాళకి ఇంకా జగన్ గారు ఆలోచించి ఇవ్వాలని అది మనో సంకల్పంతో ఆయన అందరికి ఇస్తున్నాడు. మేము దానికి ఎంతో సంతోషపడుతున్నాం. జగన్ వచ్చిన 2 ఇయర్స్లో ప్రజలు హ్యాపీ అయితే సంతోషంగా సార్. మీ నేనని కాదండి, మీ మధ్య తరగతి వాళ్ళు మొత్తం అందరూ చాలా సంతోషంగా ఉండరు. లాక్డౌన్లో 8 నెలలు 9 నెలల ఇబ్బంది లేకుండా మధ్య తరగతి వాళ్ళు ఇవాళ జగన్ లేకపోతే ఎలా ఉండేదో ఊహించుకుంటా కూడా కష్టపడండి. అలాంటి పథకాలు అలాంటి ఇచ్చాడండి జగన్ అన్న. ప్రతి నెలలో ఏదో ఒక అభివృద్ధి, ఏదో అమ్మఒడి కానీ ఏదోటి. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అని కానీ చేయుత, అది 18,500 అండి. అసలు ఆ లాక్డౌన్లో 18,500 అంటే పేదవాడికి అసలు ఊహించుకోండి ఎంత ఇదో. అంత భరోసా, అంత ధైర్యం కలిగించాడు. ఏ అక్క చెల్లెమ్మలు కూడా ఇబ్బంది పడలేదండి నాకు తెలిసి. ఆ చేయూత పథకం 18,500 రూపాయలు పడినాయండి. అసలు ఎవరు ఇబ్బంది పడలేదండి. టీడీపీ నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? అసలు 30 సంవత్సరాల వరకు అసలు టీడీపీ అనేది ఉండదండి. వచ్చే ఎలక్షన్కి టీడీపీ అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు ఇక రెస్ట్ తీసుకోవాలండి. ఆయన కూడా నా వయసు అయిపోయింది, చేసే అతను వచ్చాడు, యువకుడు వచ్చాడు అని కొద్దిగా ఇచ్చి మంచి సలహాలు ఇచ్చి తప్పుకుంటాం రైట్. అంతేగాని ఆయన ఏదో చేస్తున్నాడు, నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు అనేది ఆయనకి బాగా ఇదిగా ఉంది. ఇప్పుడు జగన్ చేసే పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదండి, ఇతర రాష్ట్రాల్లో కూడా జగనన్న చేసే అభివృద్ధులు అడుగుతున్నారు. మేము వెళ్తుంటే అలాంటి మేము బయటికి ఊళ్ళకి వెళ్తుంటే జగనన్న మీకు అయ్యి ఇచ్చాడా, మీకు అయ్యి ఇచ్చాడా అయ్యండి ఎంతో గొప్పగా చెబుతున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉందండి జగన్ గారు. ప్రతిపక్షం ఏదో ఉండాలి కదా అంటే తర్వాత టీడీపీకి ఎవరు రావచ్చు, ఎవరు లీడర్? టీడీపీకి ఇక్కడ ఏ భవిష్యత్తు ఇక్కడ లేదండి. టీడీపీకి భవిష్యత్తు కొద్దిగా గొప్ప అంటే ఇప్పుడు కొద్దిగా బీజేపీ కానీ టీడీపీకి అసలు లేనే లేదు. ఇక్కడ ప్రతిపక్షం ఊరినే నామకార్థంగా ఉందండి. ఆ 18 మంది ఎమ్మెల్యేలు తప్పితే అసలు ఇక్కడ తెలుగుదేశం అనేది లేదు. కార్యకర్తలు లేరండి కనుమరుగు. ఆ 18 మందితో అలా ఆడిస్తున్నాడు అంతే. లేదండి, పవన్కి అసలు పవన్ నమ్మేవాళ్ళు లేరండి. ఎందుకంటే ఆయనకి జనాలకు ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. ఇప్పటికీ 10 సార్లు చూశారండి ఆయన పద్ధతి. ఆయన ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు, ఏదో అంటాడు వెళ్ళిపోతాడు. అది జనాలకు బాగా అర్థమైపోయింది. ఆయన నిలకడగలేని మనిషి అని ఆయనకి ఊరిని అభిమానిస్తారండి. ఓట్లుగా వేయరండి, అభిమానం వేరు, రాజకీయంగా అది వేరండి. పవన్ అంటే అభిమానం నాకు ఉంది, కానీ మేము దానికి యాక్సెప్ట్గా ఆయన చేయలేమండి సీఎంగా. జగన్ వల్ల హ్యాపీ, ప్రజలు జగన్ వల్ల హ్యాపీ అండి, అందరూ హ్యాపీ అండి. మధ్య తరగతి వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా ఉండాలండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.